మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మా దినమును నీ సన్నిధిలో నీ సహవాసములో ప్రారంభించటం మాకు బహు ఆశీర్వాదం. ఈ సృష్టి యావత్తు నీతోనే ప్రారంభించబడింది. మనిషి మనుగడ నీతోనే ప్రారంభించబడింది. కుటుంబ వ్యవస్థ నీతోనే ప్రారంభించబడింది. నీవు లేకుండా, నీతో కాకుండా ఈ లోకంలో ఏదీ ప్రారంభించబడలేదు. నీ చేత సృష్టించబడినా, నీ చేత ప్రేమించబడినా, నీ వలన క్షమాపణ పొందుకున్న మేము నీతోనే దినాన్ని ప్రారంభించటం మాకు మహా గొప్ప భాగ్యము నాయన. ఈ సమయంలో అనేక వేల మంది తమ తమ గృహంలోనే వెకువ జామున లేచి కలిసి ప్రార్థన చేయడానికి, కలిసి వాక్యము ధ్యానించటానికి, తమ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి నాయన సిద్ధపడి ఈ సమయంలో నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవిస్తున్నారు. గడిచిన కాలంలో నీవు చూపిన కృపను బట్టి మొదటిగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. అపాయకరమైన కాలంలో, ఆపద దినములలో, ఈ కరోనా వైరస్ తెచ్చినటువంటి కష్టకాలంలో మమ్మలను ప్రభువ క్షేమంగా భద్రపరిచినందుకు, సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మాకిచ్చిన రక్షణను బట్టి, పాపక్షమాపణను బట్టి నాయనా నీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి, నీ వారసత్వాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపను బట్టి మాత్రమే అయి ఉన్నాం. అందును బట్టి మీకు స్తోత్రాలు. మాకిచ్చినటువంటి నాయన రక్షణ ఆనందాన్ని బట్టి స్తోత్రాలు. ఇచ్చినటువంటి స్వచ్ఛమైన సంఘాన్ని బట్టి, స్వచ్ఛమైన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మాకిచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. మాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మాకిచ్చిన పరిచర్యను బట్టి, మాకిచ్చినటువంటి పరిచారకులను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ఉదయకాల సమయంలో నీవు చేసిన మేలులను బట్టి, మా ఆత్మీయతను బట్టి, మా ఆరోగ్యాన్ని బట్టి, ఆర్థికంగా మీరు మాకిచ్చిన ఆశీర్వాదాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఎంతగా నిన్ను స్తుతించిన నాయన, ఇంకా మేము బాకీ పడి ఉంటాం. అంతగా మమ్మలను దీవించావు, నీకు స్తోత్రాలు. అదే సమయంలో ఈ విశ్వాస యాత్రలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో అవమానాలు, వీటన్నిటి మధ్య మమ్మలను సురక్షితంగా కాపాడుతూ మేము చేరుకోవలసిన గమ్యానికి మమ్మను చేరుస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ప్రతి ఉదయము నీ సన్నిధిలో కనిపించటం, ప్రతి దినము నీతోనే ప్రారంభించటం మీరు మాకిచ్చిన మహా గొప్ప ధన్యత. ఈ ధన్యతను పొందుకోవాలని, ధన్యకరమైన జీవితం జీవించాలని ఆశతో నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, మా జీవితాల్లో ఉన్న సమస్యలు ఏమిటో నీకు తెలుసు. మేము కలిగి ఉన్న కష్టాలు నీకు తెలుసు. అనేక మంది వ్యాధి బాధలు నీకు తెలుసు. నీ సన్నిధికి వచ్చి మేము ప్రార్థన చేస్తూ ఉండగా ఒకసారి మమ్మల్ని దర్శించున్న ఆయన, ఈరోజంతటిలో కావలసిన కృపను దయచేయండి అయ్యా. మాకు తోడుగా ఉండు నాయన. నీవు మాతో రాకపోతే, మాతో ఉండకపోతే మేము చేసే ప్రతి పని వ్యర్థమవుతుంది. కాబట్టే నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నావు, బ్రతివిలాడుతున్నావు. నీవు మాకు కావాలి నాయన, నీవు మాకు తోడుగా ఉండాలి నాయన. నీకు మాకు మధ్య అడ్డుగా ఉన్న ప్రతి పాపాన్ని తొలగించండి నాయన.
నీతో సమాధానం కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిని మా మీద ప్రకాశింపచేయండి. నీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచండి. మేము చేసే ప్రతి పరిచర్యను, పనిని, ప్రయత్నాన్ని, ప్రయాణాన్ని ఆశీర్వదించండి. మా జీవితాన్ని ఆశీర్వాదకరముగా మలచవలసిందిగా, మార్చవలసిందిగా కోరుతున్నాం. మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన కాపుదల భద్రత ఈ దినమంతా అనుగ్రహించండి నాయన. మా బిడ్డల చుట్టూ నీ కాపుదల ఉంచండి. యవన ప్రాయంలో లేదా చిరు ప్రాయంలో వారిని కాడిమోసే భాగ్యాన్నివ్వండి. దారి తప్పిపోకుండా సహాయం చేయండి. మా ప్రియులు ప్రభు ఉద్యోగాల కొరకు సిద్ధపడుతున్నారు. ఉద్యోగంలో తోడుగా ఉండండి. వారి వ్యాపారంలో తోడుగా ఉండండి. ఈరోజు చేసేటటువంటి వ్యాపారంలో బ్రతుకు దెరువు కొరకు, కుటుంబ పోషణ కొరకు ఏ వృత్తి అయితే నీ బిడ్డలు కలిగి ఉన్నారో ఆ వృత్తిలో ఆశీర్వాదం దయచేయండి. ఆర్థికంగా దీవెనలు దయచేయండి. పొంచి ఉన్న అపాయములను తప్పించండి. ప్రయాణంలో తోడుగా ఉండండి. ఇచ్చిన పనులన్నిటినీ చక్కగా చేసే కృపనివ్వండి. చదువుకునే బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి. అలాగే భార్యభర్తల మధ్య సఖ్యత, సమాధానం సమృద్ధిగా దయచేయండి. బిడ్డల మధ్య ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఒకరి పట్ల ఒకరికి గౌరవము దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కనికరించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, వృద్ధాప్యంలో నెమ్మదిని దయచేయండి. ప్రభువా, నీ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి వివాహము కావలసిన బిడ్డలకు చక్కని నిశ్చితానుసారమైన సంబంధాన్ని అనుగ్రహించండి. గర్భఫలము లేని దంపతుల పట్ల జాలిపడండి. కృంగిపోయిన వారి హృదయాలను లేవనెత్తండి. చక్కని ఫలములు దయచేయండి. ఆర్థికంగా చితికిపోయిన వారిని, అప్పుల పాలైపోయిన వారిని కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వ్యవస్థను దయచేయండి. జీవితంలో ఓడిపోయిన వారిని కనికరించండి. వారికి జయ జీవితం దయచేయండి. మా హృదయానికి బహు దగ్గరగా ఉన్న మా కుటుంబ సభ్యులను, మేము ప్రేమించే ప్రతి ఒక్కరిని నాయన ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. మాకు నీ వాక్యాన్ని అందించే, మా జీవితాలను సరిచేసే, అలాగే మాకు పాఠములను నేర్పించే ప్రతి ఒక్కరిని ప్రభువా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని, మా రాష్ట్రాలను పరిపాలించే నాయకులను మీ యొక్క చిత్తముతో నింపండి. మీ ఉద్దేశాలను ప్రకారము నాయన వారి పరిపాలన చేయలాగున సహాయం చేయండి. వారికి నీ సమాధానము, నీ రక్షణ భాగ్యము నాయన, సమయోచితమైన జ్ఞానము, మంచి ఆరోగ్యము, మంచి నిర్ణయాలు తీసుకొని దేశానికి, దేశ ప్రజలకు, రాష్ట్రాలకు, రాష్ట్ర ప్రజలకు వారి పరిపాలనా విధానము నాయన మేలు చేయలాగిన సహాయం చేయండి. సువార్తకు, సువార్త ప్రకటనకు, సువార్త స్వేచ్ఛకు ఆటంకంగా సైతాను చేసే ప్రతి ప్రయత్నాన్ని, వాడు సృష్టించే ప్రతి పత్రాన్ని, వాని యొక్క ప్రతి ఆలోచనను యేసు నామములో లయపరుస్తున్నాం నాయన. సువార్త ప్రకటించడానికి స్వేచ్ఛను మా దేశంలో అనుగ్రహించండి, కొనసాగించండి ప్రభువా. బలహీనంగా ఉన్నవారిని దర్శించండి. హాస్పిటల్లో బలహీనంగా, శారీరకంగా బలహీనంగా ఉన్న, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా ఇంటిలోనే, మా కుటుంబంలోనే, మా బంధుమిత్రాదులలోనే, సేవలోనే, సంఘంలోనే ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఈ సమయంలో వారిని దృష్టించి, వారిని దర్శించి జవాబు దయచేయండి నాయన. చివరిగా నాయన వ్యక్తిగతంగా మా గురించి ప్రార్థన చేస్తున్నా. మా ప్రాణ ఆత్మ శరీరాల్లో ఉన్న ప్రతి అక్కరను తెలిసిన దేవుడవు. మేము ప్రశాంతంగా జీవించాలి ఆశిస్తున్న దేవుడు కనుక ఈ దినమంతా నాయన మేము కలిగి ఉన్న ప్రశాంతతను పోగొట్టుకోకుండా, కలిగి ఉన్న సమాధానాన్ని పోగొట్టుకోకుండా సైతాను సృష్టించే ప్రతి అల్లరిని యేసు నామంలో లయపరుస్తూ ఈ రోజంతా నాయన నీ సన్నిధిని అనుభవిస్తూ నీకు దగ్గరగా జీవిస్తూ మా చుట్టూ ఉన్నవారికి నాయన ఆశీర్వాదకరంగాను, మాదిరికరంగాను మా మాట తీరు కావచ్చు, మా ప్రవర్తన కావచ్చు, మా ఆలోచన సరళి కావచ్చు నాయన, మా చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలచుమని, కల్వరీ టెంపుల్ పరిచర్యను, పరిచర్యలో పాల్పంచుకుంటున్న వారిని, కల్వరీ టెంపుల్ సభ్యులను, కల్వరీ టెంపుల్ పార్ట్నర్స్ని, కల్వరీ స్వరం
సువార్తను దానం చేసే దాతలను ఈ సమయంలో ప్రత్యేకంగా ఉదయమునే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిన్ను ప్రేమించే కొలది, నిన్ను ఘనపరిచే కొలది, నీ సేవ చేసే కొలది వారిని బహుగా ఆశీర్వదించి ఆశీర్వాదకరముగా మమ్మును మార్చండి. త్వరగా మా సంఘములు తెరవబడి ఆదివారపు ఆరాధనలు జరుగులాగున కృప చూపించండి. చెదరిపోయి ఉన్న సంఘాన్ని అనగా వివిధ ప్రాంతాలకు పట్టణాలకు వెళ్ళిపోయినటువంటి సంఘ సభ్యులు మరలా సమకూడులాగున కృప చూపించండి. కరోనా వైరస్ నాయన మా దేశంలో మా రాష్ట్రాల్లో ఎంతో నాయన నష్టాన్ని కష్టాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు అర్థం చేస్తున్నాం దేశక్షేమం కోసం, మా రాష్ట్రాల క్షేమం కోసం మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి త్వరగా నాయన మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా రాష్ట్రాల్లో మా దేశంలో క్షేమాన్ని ఇవ్వండి. కరోనా వైరస్ నుంచి మమ్మల్ని విడిపించండి. ఇప్పటికే పాజిటివ్ అని తేలి నాయన క్వారంటైన్లో ఉన్నటువంటి ఐసోలేషన్లో ఉన్నటువంటి బిడ్డలను ఈ సమయంలో దర్శించండి, వారిని స్వస్థపరచండి. మీరే నాయన ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తున్న మాతో మాట్లాడండి. మీ దాసుని సంపూర్తిగా పరిశుద్ధాత్ముడ లోపరుచుకొని స్వచ్ఛమైన నీ వాక్యాన్ని నిత్యము ప్రకటించే కృప, స్వచ్ఛమైన వాక్యాన్ని దేశంలో ప్రతి ఒక్కరికి అందించగలిగిన ధన్యత భాగ్యము నాకును, నా కుటుంబానికి, నా సంతతికి, నా సంతతి సంతతికి, తరతరములు నాయన నీ రాకడ వరకు సువార్తను ప్రకటించే వంశముగా సంతతిగా ఈ దిన సేవకుని యొక్క సంతతిని, నాతో పాటు సేవలో పాల్పంచుకుంటున్న వారి సంతతిని, అలాగే పరిచర్య చేస్తున్న వారి సంతతిని ఆశీర్వదించుమని నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరేట ఈ ఉదయకాలపు ధ్యానాల్లో పాల్పంచుకోవడానికి వేకునే లేచి మీ మీ గృహంలో చక్కగా కుటుంబముగా కలిసి నాతో పాటు ప్రార్థనలు ఏకీవించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు శుభములు తెలియచేస్తున్నాను. బావునారా? మీరు మీ కుటుంబము ఆత్మీయంగాను ఆరోగ్యంగాను ఆర్థికంగాను క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. నిన్నటి దినాన మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఓ సత్యాన్ని గ్రహించాం. ఏమిటంటే, దానియేలు ప్రార్థన చేయటం మొదలుపెట్టిన మొదటి రోజే దానియేలు యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. అంతేకాకుండా దానియేలు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించటమే కాకుండా జవాబును కూడా పంపించాడు. మనం సేవిస్తున్న దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, అంతేకాకుండా జవాబిచ్చేవాడు. జవాబిచ్చే దేవుడు ఆనాడు దానియేలు చేసిన ప్రార్థనకు తన దూత ద్వారా జవాబును పంపించాడు. కానీ దేవుడు పంపించిన జవాబు చేరుకోవలసిన సమయంలో దానియేలుకు చేరలేదు. అలా దానియేలుకు చేరవలసిన జవాబు దానియేలు చెంతకు చేరనప్పుడు దానియేలు విసిగిపోలేదు, దానియేలు దిగులు పడిపోలేదు. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పి ప్రశ్నిస్తూ కూర్చోలేదు, నిరుత్సాహపడలేదు, నిర్లక్ష్యంగానూ జీవించలేదు. మరి ఏం చేశాడో తెలుసా అండి? ప్రార్థనను కొనసాగించాడు. విశ్వాసంతో విసుగు చెందకుండా దానియేలు తన ప్రార్థనను కొనసాగించాడు. ఎప్పటి వరకు కొనసాగించాడంటే దేవుడు పంపించిన జవాబు తన చెంతకు చేరేంత వరకు తన ప్రార్థనను కొనసాగించాడు. సహోదరి సహోదరులు, మన జీవితాల్లో మనం ఆశించినట్టుగా జవాబు వెంటనే రానప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పటికీ, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పటికీ, పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నా, కన్నీటితో ప్రార్థన చేస్తున్నా, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా, విసుగగా ప్రార్థన చేస్తున్నా, కొన్ని సందర్భాల్లో జవాబు వెంటనే రాకపోవచ్చు. అయినంత మాత్రాన నిరుత్సాహపడకుండా మనం ప్రార్థనను కొనసాగించాలి.
మీరు పట్టుదలతో చేసే ప్రార్థనకు దేవుడు త్వరలో జవాబిస్తాడు. అన్నాడు దానియేలు పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఒకవైపు దుఃఖముతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, అయినప్పటికీ పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. కానీ జవాబు రాలేదు, అయినా ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా జవాబు రానటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి విసిగిపోక ప్రార్థన చేద్దాం. కొంతమందికి సంవత్సరాలు గడిచిపోతున్నా పిల్లలు పుట్టలేదు, దయచేసి ప్రార్థనను కొనసాగించండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబిస్తాడు. కొంతమంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేశారు, ప్రార్థన చేశారు, ప్రార్థన చేస్తున్నారు, అయినా జవాబు రాలా, విసిగిపోకండి. దేవుడు జవాబిచ్చేంత వరకు మీ ప్రార్థనను కొనసాగించండి. ఈరోజు దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో దానికి జవాబు రానంత మాత్రాన దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అని అనుకోదు సుమా. అన్నాడు దానియేలు చేసిన ప్రార్థన దేవుడు ఆ రోజే విన్నాడు, ఆ రోజే సమాధానం పంపించాడు. కానీ దేవుడు సమాధానము తన దూత ద్వారా పంపించినప్పుడు సైతాను యొక్క సైన్యము ఆ జవాబును భూమి మీదకు దానియేలు దగ్గరకు తీసుకురాకుండా ఆటంకపరచడం జరిగింది. అనగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించినప్పుడు సైతాని యొక్క సైన్యము, సైతాని యొక్క సమూహము మన చెంతకు రావాల్సిన సమాధానం రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అనేది బైబిల్ సారాంశం. మరి సైతాని యొక్క సైన్యము మన దగ్గరకు రావాల్సిన సమాధానము, క్షేమము, ఆరోగ్యము, ఆర్థిక బలము మన దగ్గరికి రాకుండా వాడు ఆటంకపరుస్తున్నప్పుడు మనం చేయాల్సిందేమిటి? మన ప్రార్థన సరిపోనప్పుడు మనం మన తోటి వారి యొక్క సహాయం తీసుకోవాలి, మన స్నేహితుల యొక్క సహాయం తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో విజిటింగ్ అవర్స్కి వచ్చి అంటూ ఉంటారు, అయ్యా నా విశ్వాసం సరిపోవటం లేదు, దయచేసి ప్రార్థన చేస్తారా? ఎస్, కొన్నిసార్లు మన విశ్వాసం సరిపోకపోవచ్చు, మన ప్రార్థనకు కావలసినంత శక్తి ఉండకపోవచ్చు. ఏం చేయాలి? అందుకే బైబుల్ సెలవిస్తుంది, ఇద్దరు లేక ముగ్గురు కలిసి ఎక్కడ వేటిని బంధిస్తారో నేను వాటిని బంధిస్తానన్నాడు. కాబట్టి ఒకవేళ నీ ప్రార్థన, నీ విశ్వాసము సరిపోకపోయినట్లయితే నువ్వు ప్రేమించే, నిన్ను ప్రేమించే, నువ్వు నమ్మేటటువంటి వారితో కలిసి, ఏకీభవించేటటువంటి వారితో కలిసి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు, నువ్వు ఆశించినటువంటి జవాబును దేవుడు అనుగ్రహిస్తాడు అనేది వాస్తవం. మన ఆత్మీయ జీవితంలో మనం ఆశించిన ఫలితాలు రాకుండా ఆటంకాలు ఏర్పడినప్పుడు ఏం చెయ్యాలి? ఆటంకాలను ఆశీర్వాదాలుగా ఎలా మార్చుకోగలగాలి? ఫ్రెండ్స్, ఈరోజు ఆ విషయాన్ని మీతో పంచుకుంటానని చెప్పాను కదా, రండి. ఆనాడు దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన జవాబు ఆటంకపరచబడింది, కానీ సైతాను ఆఖరికి ఓడిపోవాల్సి వచ్చింది. ఎందుకని? అంతిమముగా రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభు అయిన దేవదేవుడైన మన యెహోవా విజయాన్ని దానియేలుకు అనుగ్రహించాడు, సమాధానాన్ని చేర్చాడు. అదే రోజు నీ జీవితంలో కూడా వస్తుంది. ఆ విశ్వాసంతో ముందుకు సాగుతున్నప్పుడు నువ్వు చేసే పనిలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఆటంకాలు వచ్చినప్పుడు, అభ్యంతరాలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఆశీర్వాదంగా మార్చుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రండి, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము, ఆటంకాలను ఆశీర్వాదంగా ఎలా మార్చుకోవాలి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆటంకాలను ఆశీర్వాదముగా, లేక ఆశీర్వాదంగా మారాలంటే, మార్చుకోవాలంటే ఏం చేయాలి? రైట్ ఫ్రెండ్స్, చదువుతున్నాను. తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు ధైర్యముగా దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. ఎఫెస్సు అనేటటువంటి ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు పరిశుద్ధుడైనటువంటి పౌలు. ఆ పరిచర్య, తాను చేస్తున్నటువంటి పరిచర్య చాలా ప్రశాంతంగా సాగింది. ఎంతకాలము అని ప్రశ్నిస్తే కొంతకాలం.
ఈరోజు మనలో ఇటువంటి పరిస్థితి గుండా కొంతమంది వెళ్తున్నారు. అయ్యా, నా ఉద్యోగం చాలా ప్రశాంతంగా సాగింది. ఎంతకాలం? కొంతకాలం. మరి ఆ తర్వాత ఏమైంది? ఆటంకాలు. ఆ తర్వాత ఏమైంది? అభ్యంతరాలు. ఆ తర్వాత ఏమైంది? అవమానాలు, అపనిందలు. నేను ప్రారంభించిన వ్యాపారం చాలా ప్రశాంతంగా కొనసాగింది. ఎంతకాలం? కొంతకాలమే. మరి ఆ తర్వాత ఆటంకాలు వచ్చినాయి. నేను ప్రారంభించినటువంటి పరిచర్య చాలా అద్భుతంగా సాగింది. ఎంతకాలం? కొంతకాలం. మరి ఆ తర్వాత ఎన్నో ఆటంకాలు. వివాహం జరిగిన తర్వాత నేను నా భర్త చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా జీవించాం. ఎంతకాలం? కొంతకాలం. ఆ తర్వాత ఒకరి మీద ఒకరికి అవమానం, ఒకరిని ఒకరు నిందించుకునేటటువంటి పరిస్థితి, ఒకరిని ఒకరు నమ్మలేనటువంటి, ఒకరిని ఒకరు ప్రేమించలేనటువంటి పరిస్థితి. ఆటంకాలు వచ్చినాయి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేనిని ప్రారంభించి దేనిని కొనసాగిస్తూ ఉండగా ఆటంకాలు వచ్చినాయో అభ్యంతరాలు వచ్చినాయో నాకు తెలియదు. కానీ 2000 సంవత్సరాల క్రితము పౌలు ప్రారంభించిన పరిచర్యలో ఆటంకాలు వచ్చినాయి. ప్రశాంతంగా పరిచర్య సాగిపోతున్న సమయంలో ఆటంకం వచ్చింది. ఎలా? ఏమిటి? ఎందుకు? రండి మరొక్కసారి 8వ వచనం 19వ అధ్యాయము అపొస్తలుల కార్యములు. తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. దేవుని వాక్యానికి కట్టుబడి ఉన్నాడు. దేవుని వాక్యాన్నే నమ్ముకున్నాడు. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే పౌలు అనేక కృపా వరముల చేత నింపబడ్డాడు. పౌలు కలిగి ఉన్నటువంటి కృప, పౌలు పొందుకున్న కృప, పౌలు కలిగి ఉన్నటువంటి కృపావరములు ఎక్కడ పౌలును గర్విష్టిగా చేసేస్తాయేమో అని చెప్పి అతని శరీరంలో ఒక ముళ్ళు పెట్టబడింది అని కూడా పౌలు ఓ సందర్భంలో అంటాడు. అంటే పౌలు చాలా అద్భుతమైన ఆత్మీయుడు, కృపావరములు కలిగిన వాడు. ఆ కృపావరములో ఒకటి వాక్యాన్ని ప్రకటించటం, అలాగే ప్రవచించటం, అలాగే పరిచర్య చేయటం, ఉపచారము చేయటం, ఉపకారము చేయటం, స్వస్థతలు చేయటం, అద్భుతాలు చేయటం, భాషలు మాట్లాడి, ఇవన్నీ కూడా కృపావరములే. ఎన్ని కృపావరములు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిలో శ్రేష్టమైనది దేవుని వాక్యాన్ని బోధించటం. దేవుని వాక్యము ఒక పాపిని పరిశుద్ధునిగా మారుస్తుంది. మిగతా కృపావరాలు పాపిష్టి మనుషులను దేవుని సన్నిధికి చేరుస్తాయి. దేవుని సన్నిధికి చేర్చబడిన వారిని పరిశుద్ధపరిచేది దేవుని వాక్యం. స్వస్థత వరం ఉంది, అది కూడా కృపావరమే. ఒక వ్యక్తి స్వస్థపరచబడినప్పుడు అది చూసిన అనేకులు ఆకర్షించబడతారు. కానీ అలా ఆకర్షించబడినటువంటి వారిని బాగు చేసేది, పరిశుద్ధపరిచేది, విశ్వాసంలో వారిని నిలిపేది దేవుని వాక్యం. కృపావరములు కలిగినటువంటి పరిశుద్ధైన పౌలు, స్వస్థత వరము కలిగినటువంటి పరిశుద్ధైన పౌలు ఓ నూతన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడో తెలుసా మీకు? వాక్యాన్ని బోధించాడు. ఎందుకంటే పౌలు తన పేరు గొప్ప చేసుకోవడానికి ప్రాకులాడలేదు. కానీ ఏ నామములోనైతే ప్రతి ఒక్కరికి రక్షణ ఉందో ఆ నామమును బట్టి రక్షణ సువార్తను ప్రకటించాడు. వాక్యాన్ని ప్రకటించటము అత్యవసరం. పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ కొంతమంది ప్రపంచ సుప్రసిద్ధిగాంచిన స్వస్థత వరములు కలిగి 20, 30, 40 సంవత్సరాలకు పైగా స్వస్థత కార్యాలు చేస్తూ, స్వస్థత మహాసభలు పెడుతూ ప్రపంచవ్యాప్తంగా తిరిగినటువంటి కొంతమంది సేవకులు క్రొత్తగా ఒక విషయాన్ని నొక్కి వక్కానిస్తూ ఉన్నారు. ఏంటో తెలుసా?
సుదీర్ఘకాలం పరిచర్య చేశాం. ఈ పరిచర్యలో ఎక్కువ శాతం మేము స్వస్థతలకే సమయాన్ని కేటాయించాం. స్వస్థతల కోసమే ప్రార్థన చేశాం. వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేశాం. 30, 40, 50 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత ఇప్పుడు అంటున్నారు, ఏడో తెలుసా, స్వస్థతల కంటే అతి శ్రేష్టమైంది సువార్త, శ్రేష్టమైంది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని, ఆత్మీయంగా ఒక వ్యక్తిని బ్రతికించే వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేసి శరీరానికి ఉన్నటువంటి రోగాల గురించి ఎక్కువగా తాపత్రయపడ్డాం, స్వస్థతల కోసం ఎక్కువగా ప్రార్థన చేశాం, కానీ రక్షణ కార్యాన్ని నిర్లక్ష్యం చేశామని చెప్పి ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి పౌలు స్వస్థత వరము కలిగిన వాడు, కానీ దానికోసం సేవ చేయలే, నశించిపోతున్న వారిని రక్షణలోకి నడిపించడానికే సేవ చేశాడు. ఎఫెస్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, 3 నెలలు ఏం చేశాడు చెప్పండి, వాక్యాన్నే బోధించాడు. స్వస్థపరుచు వరము ఉన్నప్పటికీ కూడా వాక్యాన్నే బోధించాడు. మరలా చెప్తున్నాను, స్వస్థత ఒక వ్యక్తిని రక్షించలేదో, ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి ఆకర్షిస్తుందేమో కానీ రక్షించలేదు. రక్షించగలిగింది దేవుని వాక్యం. యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త సత్యము మాత్రమే ఒక వ్యక్తిని రక్షణలోకి నడిపిస్తుంది. ఆ విశ్వాసము కలిగిన సత్యము తెలిసిన పౌలు వాక్యాన్ని 3 నెలలుగా బోధించాడు. అలా 3 నెలలు బోధించిన తరువాత చక్కగా సేవ జరుగుతుంది, ప్రశాంతంగా పరిచర్య కొనసాగుతుంది అనే సమయంలో సడన్గా ఆటంకాలు వచ్చేసినాయి. ఒకవేళ ఈరోజు నువ్వు సేవ చేస్తున్నటువంటి సేవకుడు కావచ్చు, సంఘ కాపరివి కావచ్చు, సువార్థికుడు కావచ్చు, నువ్వు చేస్తున్న పరిచర్య చాలా కాలం చాలా ప్రశాంతంగా కొనసాగి ఉండొచ్చు, కానీ ఈరోజు ఆటంకాల గుండా వెళుతుందేమో, అభ్యంతరాల గుండా వెళుతుందేమో, నీకు అనిపిస్తుంది నా సేవ నా సంఘము అతలాకుతలం అయిపోతుంది అనిపిస్తుందేమో. మరి ఇలాంటి ఆటంకాలు ఏర్పడినప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధుడైనటువంటి పౌలు యొక్క పరిచర్య ఆటంకపరచబడింది. ఈరోజు వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఆటంకాల గుండా వెళుతున్నారా, అభ్యంతరాల గుండా వెళుతున్నారా, అపాయకరమైన ఆపద సమయంలో మీరు ప్రయాణం చేస్తున్నారా, అయితే ఎలా దాన్ని ఆశీర్వాదంగా మార్చుకోవాలి? రండి చూద్దాం. దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపెను. అయితే చూసారా, అయితే 3 నెలలు గడిపెను, కానీ లేదా అయితే కొందరు కఠినపరచబడిన వారై, కొందరి వల్ల ఆటంకం వచ్చింది. ఎవరికి? పౌలు పరిచర్యకు. కొందరి వల్ల ఎవరు వాళ్ళు? కఠినమైన మనస్సు కలవారు. ఈరోజు నీ ఉద్యోగంలో నీకు ఆటంకాలు రావడానికి కారణం కొందరు. ఎవరు వాళ్ళు? కఠినమైన వాళ్ళు, మనస్సు లేనివారు, నీ అభివృద్ధిని చూడలేనివారు, నీ ఆశీర్వాదాన్ని చూసి ఆనందించలేని వాళ్ళు కొందరు. ఉద్యోగంలోనే కాకపోవచ్చు, నీ కుటుంబంలో కొందరు ఉంటారు, నీ బంధువులలో కొందరు ఉంటారు, నీ స్నేహితులలో కొందరు ఉంటారు, నీతో పాటు పరిచర్య చేసే వారిలో కొందరు ఉంటారు. ఎవరో తెలుసా? నీ అభివృద్ధిని చూడలేని వాళ్ళు, నీ పరిచర్య ఆశీర్వాదాన్ని చూడలేని వారు, కుటుంబంలో నువ్వు పొందుకుంటున్న దీవెనలు చూసి హర్షించలేని వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎవరు? కఠినమైన వాళ్ళు. అలా కఠినమైన కొందరు పౌలు యొక్క పరిచర్యను ఆటంకపరిచారు. కఠినమైన కొందరు నీ జీవితంలో నువ్వు పొందుకుంటున్న ఆశీర్వాదాలను ఆటంకపరిచే ప్రయత్నం చేస్తున్నారు. నీ కుటుంబంలో ఉన్నటువంటి క్షేమాన్ని సమాధానాన్ని కాకుండా చేస్తున్నారు. ఉద్యోగంలో నువ్వు పొందుకోవలసిన గుర్తింపును, రావలసినటువంటి ప్రమోషన్ని, పెరగవలసినటువంటి జీతాన్ని పెరగకుండా చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు? కొందరు. ఇలా నీ జీవితంలో ఆటంకాలు వస్తున్నాయి, అభ్యంతరాలు వస్తున్నాయి కొందరి వల్ల అని చెప్పి ఏడుద్దామంటారా? నిరుత్సాహపడిపోదామా? నిరసించిపోదామా? నిరాశకు, నిస్పృహకు మనల్ని మనం అప్పగించేసుకుందామా? లేకపోతే ఏం చేయాలి? ఈ ఆటంకాలను ఎలా ఆశీర్వాదంగా మార్చుకోవాలి? ఎలా పౌలు కొందరు వచ్చి కఠినపరచబడిన వారు తాను బోధిస్తున్న బోధను అంగీకరించకుండా
వ్యతిరేకించారు. దయచేసి గమనించు సేవక, నువ్వు బోధించే బోధ నీ సంఘంలో అనేక మంది అంగీకరించవచ్చు, కొందరు వ్యతిరేకించవచ్చు. నువ్వు చేసే ఉద్యోగాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఒక ఇల్లాలిగా నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా వ్యతిరేకించే అత్తగారు ఉంటుంది. ఒక భర్తగా నువ్వు ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకించేటటువంటి భార్య ఒకవేళ నీకు దాపరించి ఉంటుంది. బిడ్డలను ఎంతో ప్రేమిస్తున్నప్పటికీ, ప్రేమగా పెంచుతున్నప్పటికీ కూడా నిన్ను వ్యతిరేకించేటటువంటి బిడ్డలు ఒకవేళ నీ ఇంట్లో దాపరించారేమో. నువ్వు ఎంత ఆత్మీయంగా జీవిస్తున్నా, ఎంత వాక్యానుసారంగా జీవిస్తున్నా, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నా, వ్యతిరేకించే వాళ్ళు తయారవుతున్నారేమో. ఇట్స్ పాసిబుల్. యేసుక్రీస్తునే వ్యతిరేకించారండి పరిసయ్యులు, యేసుక్రీస్తునే వ్యతిరేకించారండి శాస్త్రులు, యేసుక్రీస్తునే వ్యతిరేకించారు కొందరు సద్దుకాయులు. ఆఖరికి ఎవరో ఎందుకండి, యేసుక్రీస్తునే వ్యతిరేకించారు తన కుటుంబ సభ్యులు. యేసుక్రీస్తు కూడా వ్యతిరేకతల గుండా వెళ్ళాడు, ఆటంకాల గుండా వెళ్ళాడు, కఠినమైన మనుషుల మధ్య గుండా వెళ్లాల్సి వచ్చింది. కానీ వినండి ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ఎంతగా ఆటంకపరచబడినా, ఎంతగా అవమానపరచబడినా, ఎంతగా అభ్యంతరాల గుండా వెళ్ళవలసి వచ్చినా తనకు తండ్రి ఇచ్చినటువంటి పనిని మాత్రం ఆపలేదండి, తనకివ్వబడినటువంటి బాధ్యతను మాత్రం పక్కన పెట్టలేదండి. సహోదరి వినో, నీ భర్త ఎప్పుడు నిన్ను వ్యతిరేకిస్తూ ఉంటాడు, అయినా ఒక ఇల్లాలిగా నీ బాధ్యతలను ఆపద్దు. నీ బిడ్డలు నిన్ను విసిగిస్తూ ఉంటారు, నీ ప్రేమను అర్థం చేసుకోకుండా నిన్ను ఏడిపిస్తూ ఉంటారు, గాయపరుస్తూ ఉంటారు, గాయపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అయినను ఒక తల్లిగా వారిని ప్రేమించటం మాత్రం మానద్దు. తండ్రిగా నీ ప్రేమను నీ బిడ్డలు ఒకవేళ అర్థం చేసుకోకుండా నీ మీద అరుస్తున్నారేమో, గాయపరుస్తున్నారేమో, వారి మాటలతో వారి చేతలతో నీకు నెమ్మది లేకుండా చేస్తున్నారేమో, అయినను ఒక తండ్రిగా నీ బాధ్యతలు. ఇలాంటి కఠినమైన బిడ్డల కోసం నేను ఎందుకు కష్టపడాలి, ఇలాంటి మాట విననటువంటి పిల్లల కోసం నేను ఎందుకు రెక్కలు ముక్కలు చేసుకోవాలి, నా మాట అంటే విలువ లేనటువంటి భార్య కోసం, బిడ్డల కోసం నేను ఎందుకు కష్టపడాలి అనే ప్రశ్న ఒకవేళ నీకు వస్తే నువ్వు కష్టపడలేవు. కానీ ఒక భర్తగా, ఒక తండ్రిగా నీ బాధ్యతలు నిర్వర్తించాలి. ఎక్కడా వ్యతిరేకతల మధ్య, ఎక్కడా ఆటంకాల మధ్య, యేసుక్రీస్తు తను ఆటంకాల మధ్య, వ్యతిరేకతల మధ్య, శత్రువుల మధ్య దేవుడు తనకిచ్చిన బాధ్యతను చక్కగా చేశాడండి. జాగ్రత్తగా బైబుల్ చదివితే 17వ అధ్యాయం యోహాను సువార్త ఒక మాట అంటాడు, తండ్రి నా చేతికిచ్చిన పనిని నేను పూర్తి చేశాను. ఆ మాట చదువుదారండి, ఒకసారి అండర్లైన్ చేసుకోండి. పదిహేడవ అధ్యాయము 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. ఫ్రెండ్స్, మన దేవుడు మనకిచ్చిన బాధ్యతను ఆటంకాల మధ్య, అభ్యంతరాల మధ్య మనం నిర్వర్తించినట్లయితే బైబిల్ సెలవిస్తుంది అది దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఒక సేవకునిగా, ఒక సేవకురాలిగా ఆటంకాల మధ్య, ఆపదల మధ్య, అవమానాల మధ్య దేవునికి ఇచ్చిన పరిచర్యను కొనసాగించటం, దేవునికి ఇచ్చినటువంటి సంఘ సేవను కొనసాగించటం, నీ చేతికి ఇవ్వబడినటువంటి పరిచర్యను శక్తి వంచన లేకుండా కడముట్టించటం దేవునికి మహిమను తీసుకొస్తుంది. సైతాన్ వచ్చి సాధారణ ఒక మాట అంటాడు, గుర్తింపు లేనటువంటి ఈ పని ఎంతకాలం చేస్తావు, నువ్వు ఎంత కష్టపడుతున్నా గుర్తించటల్లా, ఎంత ప్రయాసపడుతున్నా గుర్తించటల్లా, పైపెచ్చు ఆటంకాలు, అవమానాలు, ఎందుకు చేయాలి ఈ పని, ఏం లాభం దీనివల్ల. సైతాను వచ్చి చాలా విధాలుగా విసిగించే ప్రయత్నం చేస్తాడు. ఏమిటి లాభం ఆటంకాల మధ్య, అభ్యంతరాల మధ్య నా బాధ్యత నేను నిర్వర్తించటం వల్ల ఏమిటి లాభం, ఒక ఇల్లాలిగా ఎంతకాలం సహిస్తాను, అర్థం చేసుకునేటువంటి భర్త ఉన్నప్పుడు, అవమానించేటటువంటి భర్త ఉన్నప్పుడు ఏ విధంగా నా పని నేను కొనసాగిస్తాను, నా బాధ్యత నేను కొనసాగిస్తాను, విసిగిపోతున్నాను కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఏమిటా నిర్ణయం, విడిచిపెడదాం అనుకుంటున్నాను. ఉన్నారా మన మధ్య, భర్త చేసే అల్లరి వల్ల, భర్త చేసే ఆగడాల వల్ల,
భర్త కల్పించే ఆటంకాల వల్ల, భర్త కలిగి ఉన్న అవమానం వల్ల, అనుమానం వల్ల విడిచిపెట్టేసి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నావా? అది దేవుని చిత్తం కాదు. ఆటంకాల మధ్య నువ్వు కొనసాగాలి. ఎలా? ఒక భార్యగా. అభ్యంతరాల మధ్య నువ్వు కొనసాగాలి. ఎలా? ఒక భర్తగా. ఈ ఆటంకాల మధ్య, ఈ అభ్యంతరాల మధ్య ఒక తల్లిగా, తండ్రిగా నీ బాధ్యతలు నిర్వర్తించాలి. దానివల్ల ఏమిటి బ్రదర్ ప్రయోజనం? నువ్వు ఎవరినైతే సేవిస్తున్నావో ఆ దేవుడు సంతోషిస్తాడు, ఆ దేవుడు హర్షిస్తాడు. ఎందుకోసం ఈ భూమి మీద మనం ఆపదల గుండా, ఆటంకాల గుండా వెళుతున్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాలంటే అది దేవుని చిత్తం. ఉదాహరణ చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, ఇదే పౌలు ఒక మాట రాస్తున్నాడు. ఒక మాట ఏమిటి? ఒక తను కలిగి ఉన్న కష్టాల గురించి రాస్తున్నాడు, ఎదుర్కొన్న కష్టాల గురించి రాస్తున్నాడు. చూద్దాం రండి. 2వ కొరింథీ, అనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాణి వలె మాట్లాడుచున్నాను, నేను కూడా మరెక్కువగా క్రీస్తు పరిచారకుణ్ణి, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, 1 రాళ్లతో కొట్టబడి తిని, 3 ఓడ పగిలి శ్రమ పడి తిని, 1 రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములలో ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకులు, అనేకములు ఉన్నవి. ఇవన్నీ కాక సంఘములన్నిటి పట్ల చింతయు కలదు. ఈ వారము దినదినము నాకు కలుగుచున్నది. ఎన్ని ఆటంకాలు పౌలు ఎదుర్కొన్నాడండి, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నాడండి. అలా ఎదుర్కొన్న పౌలు ఏమన్నాడో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఓ చక్కని మాట. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 13వ వచనము, సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి, అవమానాలున్నాయి, అపనిందలున్నాయి, అపాయాలున్నాయి, ఆపదలున్నాయి, వీటన్నిటినీ మరచి. ఎస్ ఫ్రెండ్స్, ముందుకు సాగాలి అంటే ఏం చేయాలి? మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలి? గాయాలు మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలి? అవమానాలు మర్చిపోవాలి, నిందలు మర్చిపోవాలి. వృద్ధస్తమాను నిందించే భర్త ఉన్నాడు అనుకోండి, అలాంటి భర్తతో ఆ ఇల్లాలు కాపురం చేయటం సులభం అంటారా? సాధ్యం కాదు. కానీ ఆ ఇల్లాలు ముందుకు కొనసాగాలి అంటే ఏం చేయాలి? ప్రతిరోజు సాయంత్రం పడుకోబోయే ముందు, ఆ రోజు వరకు, ఆ నాటి వరకు, ఆ గడియ వరకు తను పొందుకున్న అవమానాలన్నింటినీ కూడా సమాధి చేయాలి. దేవుడు అనుగ్రహించే మరో శుభ ఉదయమున తను మరలా నూతనంగా తన కుటుంబ బాధ్యతలను ప్రారంభించాలి. వెనుక ఉన్న వాటిని మరచి, భర్త అన్న మాటలు మరచి, భార్య అన్న మాటలు మరచి, సంఘస్థులు అన్న మాటలు మరచి, సంఘ పెద్దలు అన్న మాటలు మరచి, ఉద్యోగం చేసే చోట నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను అన్న మాటలు మరచి, నువ్వు మరలా ఫ్రెష్గా ఆ రోజే ఉద్యోగంలో జాయిన్ అయినట్టుగా నీ జీవితాన్ని ప్రారంభించాలి.
నిన్నే పెళ్ళైనట్టుగా మరలా నీ కుటుంబ వ్యవస్థను ప్రారంభించాలి, నీ కాపురాన్ని ప్రారంభించాలి, నీ సేవను ప్రారంభించాలి. పౌలు పెద్ద లిస్ట్ ఇచ్చాడు కదండి, ఆ లిస్టులో కనీసం 10% అన్న మనం అనుభవించామంటారా? ఒకసారి అంట అనేక మారులు, అనేక మారులు, అనేక మారులు. చాలాసార్లు నన్ను కొట్టారు, చాలాసార్లు నన్ను తిట్టారు, చాలాసార్లు గాయపరిచారు, అవమానపరిచారు, లెక్కలు కూడా వేసి చెప్పాడు. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, కానీ వీటన్నిటినీ మరచి, వెనుక ఉన్న వాటిని మరచి ఏమంటున్నాడు, ముందున్న వాటి కొరకాయి ఏమిటట, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని, బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెడుతున్నాను. దేన్ని ఆశిస్తున్నాడో తెలుసా? దేవుని యొద్ద నుండి మన్నను ఆశిస్తున్నాడు, దేవుని యొద్ద నుండి బహుమానం ఆశిస్తున్నాడు. మీ సహోదరి సహోదరులు, మన జీవితంలో ప్రయాణం, ఆత్మీయ ప్రయాణంలో ఆటంకాలు, అభ్యంతరాలు వచ్చినప్పుడు మనం ఎవరిని చూసి ముందుకెళ్లాలో తెలుసా? ఇదిగో విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు. యేసు వైపే చూస్తూ మనం ముందుకు సాగాలి. మరలా చెప్తున్నాను, ఉద్యోగం చేసే చోట నిత్యము నిన్ను విసిగించే, వేధించే, బాధించే, నిందించే ఆ దుర్మార్గుణ్ణి చూస్తే నువ్వు ఉద్యోగం చేయలేవు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, పరిచర్య చేసే చోట నువ్వు ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా అర్థం చేసుకోలేని, ఆదరించలేని, ఆదరణగా మాట్లాడలేనటువంటి వారిని చుట్టూ ఉన్నప్పుడు వారిని చూస్తూ నువ్వు పరిచర్య చేయలేవు. ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడు నిందించే, బాధించే, వేధించే, శోధించే భర్త కానీ భార్య కానీ ఉన్నట్లయితే, లేక బిడ్డలు ఉన్నట్లయితే వారిని చూస్తూ నువ్వు ఆ కుటుంబంలో ముందుకు సాగలేవు. మరి ఎవరిని చూస్తే నువ్వు ముందుకు సాగలవయా అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తే మాత్రమే ముందుకు సాగలవు. భక్తుడైన పౌలు ఆటంకాల మధ్య ఏమంటున్నాడో తెలుసా? వెనుకున్నవి మరచి ముందున్న ఆ బహుమానం, ఎస్, ఒక ఇల్లాలిగా కష్టాల మధ్య, నష్టాల మధ్య, అవమానాల మధ్య నీ బాధ్యతను నీ నీతిగా నిర్వర్తించినట్లయితే నీకు బహుమానం ఉంది. ఎవరిస్తారు ఆ బహుమానం? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక భర్తగా నీ బాధ్యత నిర్వర్తించినప్పుడు ఆటంకాల మధ్య, ఆవేదన మధ్య, అనుమానాల మధ్య నీ భర్తగా నీ బాధ్యతను నిర్వర్తిస్తూ ముందుకు సాగినట్లయితే బహుమానం ఉంది. ఎవరిస్తారు? దేవుడిస్తాడు. అలాగే సంఘ కాపరిగా, అలాగే సేవకునిగా, సువార్తికునిగా ఆటంకాల మధ్య నీ పరిచయం కొనసాగిస్తూ దాన్ని కడముట్టిస్తే ప్రతిఫలం ఉందండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా పౌలు సేవ ఆగలేదే, పౌలు సేవను ఆపలేదే. మరి ఏం చేశాడు? తిమోతికి రాసిన పత్రిక 4:4 ఈ మాట అంటున్నాడు. ఏం చేశాడు పౌలు? ఏం చేశాడో చెప్తున్నాడు 4:7. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఏమంటున్నాడు? నా పరుగు సగంలో ఆపేసి తిని. ఎందుకని? ఆటంకాలు తట్టుకోలేకపోయాను, అభ్యంతరాలు తట్టుకోలేకపోయాను, అన్యాయం తట్టుకోలేకపోయాను, కాబట్టి సగంలో ఆపేశాను. చాలామంది ఉన్నారండి సగంలో ఆపేసేవాళ్ళు, సేవ చేస్తూ సేవ చేస్తూ సగంలో ఆపేసిన వాళ్ళు లేరా? సగంలో సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు లేరా? సగంలో బైబుల్ పక్కన పెట్టేసి మరలా ఉద్యోగాలు స్టార్ట్ చేసేసిన వాళ్ళు లేరా? కాపురం సగంలో విడిచిపెట్టేసి, భార్యను ఒంటరిగా విడిచిపెట్టేసి, భర్తను ఒంటరిగా విడిచిపెట్టేసి, ఆ కుటుంబ వ్యవస్థను సగంలో వదిలేసి వెళ్ళిపోయినటువంటి జీవిత భాగస్వాములు లేరా అండి? కానీ పెంచి పెద్ద చేసి వారికంటూ ఒక స్థిరమైనటువంటి జీవితాన్ని అందించేంత వరకు ఖచ్చితంగా తోడుగా ఉండవలసిన తండ్రి తల్లి సగంలో బిడ్డలను విడిచిపెట్టేసి, వారిని అనాథలుగా విడిచిపెట్టేసి వారి దారి వారు చూసుకునే వాళ్ళు లేరంటారా? ఉన్నారండి, సగంలో వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారండి. కానీ పౌలు మాత్రం సగంలో విడిచిపెట్టి వెళ్ళేవాడు కానే కాదు. విడిచిపెట్టద్దు సహోదరి సగంలో, విడిచిపెట్టద్దు సహోదరుడు ఆ సగంలో, విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు పరిచర్యను సగంలో. ఇది పోరాటంతో కూడింది. ఏమంటున్నాడు?
నేను మంచి పోరాటము పోరాడుతుంది. ఎస్, ఇట్స్ ఎ ఫైట్, ఇట్స్ ఎ బ్యాటిల్. నువ్వు కలిగి ఉన్న కుటుంబ వ్యవస్థ ఒక పోరాటం. త్రాగుబోతు భర్తతో, తిరుగుబోతు భర్తతో కాపురం చేయటం అంత సులభం కాదు, అది పోరాటంతో కూడింది. పొద్దస్తమాను నిందించే, గాయపరిచే భార్యతో కాపురం చేయటం అది పోరాటంతో కూడింది. చదవమంటే చదవకుండా, మాట వినకుండా పొద్దస్తమాను అల్లరి చిల్లరిగా తిరిగేటటువంటి స్నేహితులతో తిరిగేటటువంటి పిల్లలను పెంచటం పోరాటంతో కూడింది. ఎంత ప్రయాసపడి, ఎంత ప్రార్థన చేసి, ఎంత శక్తివంతమైన సందేశాన్ని అందించినప్పటికీ ఆ సందేశాన్ని అంగీకరించకుండా ఆటంకపరిచే సంఘ పెద్దలు ఉన్న సంఘంలో సేవ చేయడం పోరాటంతో కూడింది. ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ గుర్తింపుకు నోచుకోలేనటువంటి ఉద్యోగం చేయడం పోరాటంతో కూడింది. ఈరోజు సహోదరి, సహోదరుడు, ఏ పోరాటం గుండా నువ్వు వెళ్తున్నావు నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నువ్వు పోరాటం గుండా వెళుతున్నావు. పోరాడో. బైబుల్ సెలవిస్తుంది, రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి వెడల్పైన మార్గం, మరొకటి ఇరుకైన మార్గం. బైబుల్ ఏం సెలవిస్తుందో తెలుసా? వెడల్పైన మార్గంలో చాలామంది వెళ్తారు, కానీ ఇరుకైన మార్గంలో ప్రవేశింప పోరాడండి. నువ్వు ఇరుకైన మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే, క్రీస్తు మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే ఆ మార్గంలో పోరాటం. ప్రతిరోజు నువ్వు పోరాడాలి, మొదటిగా సాతానుతో, సాతాను యొక్క యుక్తులతో, సాతాను యొక్క తంత్రాలతో ప్రతిరోజు నువ్వు పోరాడాలి, ప్రతి గడియ నువ్వు పోరాడాలి. ఆత్మీయ జీవితమే ఓ పోరాటం. నీ ఆత్మీయతను కాపాడుకోవడం ఓ పోరాటం, నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడం ఓ పోరాటం, నీ కుటుంబాన్ని కట్టుకోవడం ఓ పోరాటం. భక్తుడైన పౌలు ఎన్ని ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, అపాయాలు వచ్చినా తన పోరాటాన్ని మాత్రం ఆపలేదండి. మంచి పోరాటం పోరాడి తిని, అంతేకాదు ఏమంటున్నాడు, నా పరుగు కడముట్టించి తిని, ఐ ఫినిష్డ్ మై రేస్. దేవుడు నాకు ఏ పని ఇచ్చాడో, ఏ బాధ్యతను ఇచ్చాడో నేను ఫినిష్ చేశాను. ఇందాక ప్రభు యేసుక్రీస్తు అన్నమాట మనం చదివాం, తండ్రి నీవు నా చేతికిచ్చిన పనిని నేను పూర్తి చేశాను, కనుక నీ నామమును మహిమపరిచాను. సగంలో వెళ్ళిపోయే వాళ్ళు ఎవ్వరూ కూడా దేవుణ్ణి సంతోషపరచలేడు. సగంలో భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, సగంలో భర్తను విడిచిపెట్టి, బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, సగంలో ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, సగంలో పని ఆపేసి వెళ్ళిపోయేవాళ్ళు, సగంలో పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, దయచేసి గమనించండి, వాళ్ళు సంతోషంగా ఉండలేరు, దేవుణ్ణి సంతోషపరచలేరు. పౌలు జీవితంలో చాలా ఆటంకాలు వచ్చినాయి, పరిచర్యలో చాలా ఆటంకాలు వచ్చినాయి, ప్రయాణంలో చాలా ఆటంకాలు వచ్చినాయి, తను చేసిన ప్రతి ప్రయత్నంలో చాలా ఆటంకాలు వచ్చినాయి. కానీ ఆటంకాలను ఎదుర్కొన్నాడు, ఆటంకాలను ఆశీర్వాదంగా మార్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఎలా? రండి మరలా వెనక్కి వెళ్ళిపోదాం. 19వ అధ్యాయం, ఆటంకాలను ఎలా ఆశీర్వాదంగా మార్చుకోవాలో త్వరగా మీతో పంచుకుంటాను. మొదటిగా, ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించాడు, దేవుని వాక్యమును గూర్చి తర్కించాడు, 3 నెలలు అద్భుతంగా పరిచర్య చేశాడు. కానీ అలా ప్రశాంతంగా పరిచర్య చేస్తున్న సమయంలో కొందరు కఠినపరచబడిన వారు తనను ఒప్పుకోలేదండి, తన పరిచర్యను అంగీకరించలేదండి. మరలా చెప్తున్నా, అందరూ నిన్ను అంగీకరిస్తారనుకోవద్దు. సతీష్ కుమార్ అందించేటటువంటి స్వచ్ఛమైన వాక్యాన్ని అందరూ అంగీకరిస్తారంటారా? లేదండి. జాగ్రత్తగా గమనిస్తే ఈ సమయంలో ఇంచుమించు 9,200 మంది లైవ్లో మన వాక్యాన్ని చూస్తున్నారు. ఈ చూస్తున్న 9,219 మంది ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు 21 మంది డిస్లైక్లు కొట్టారు. అంటే అర్థం ఏమిటంటే మాకు ఇష్టం లేదు అన్నారు. ఏమి ఇష్టం లేదు? సతీష్ కుమార్ చేస్తున్న ప్రసంగం మాకు ఇష్టం లేదు, మేము ఒప్పుకోం అని చెప్పి 21 మెంబర్స్ ఆల్రెడీ డిస్లైక్లు కొట్టేశారు. అడుగుతున్నాను, ఈరోజు నేను అందించిన సందేశంలో ఎక్కడైనా తప్పుందా, ఎక్కడైనా లోపముందా, ఎక్కడైనా వాక్యానికి వ్యతిరేకత ఏమైనా ఉందా? లేదే. ఎందుకు వ్యతిరేకంగా వాళ్ళు డిస్లైక్లు కొట్టారు? డిస్లైక్, ఒక వ్యక్తి వెళ్ళి క్లిక్ చేయకపోతే అది డిస్లైక్ పడదండి,
అంత పని కట్టుకుని పొద్దుటే లేచి మళ్ళీ ఇంత ప్రొద్దుటే లేచి పాపం ఆవలించుకుంటా వచ్చి మన మన లింకే క్లిక్ చేసి ఎక్కడుంది అది, ఎక్కడుంది ఏంటది డిస్లైక్, అది కొట్టి అమ్మయ్య ఏదో సాధించినట్టుగా వెళ్ళి మళ్ళీ మంచమే పడుకున్నారు వాళ్ళు. అడుగుతున్నాను వాళ్ళకి నేను ఏం అన్యాయం చేశానని చెప్పి వాళ్ళు డిస్లైక్ చేశారు అనగా అర్థం చేసుకోండి. మనం ఇతరులకు హాని చేయకపోయినా, ఇతరులకు అభ్యంతరాన్ని కలిగించకపోయినా, మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మనం అంటే గిట్టని వాళ్ళు ఎప్పుడో ఉంటారు. కనీసం వాళ్ళు ఎవరో నాకు తెలియదు. డిస్లైక్లు కొట్టిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వాళ్ళ ముఖాలు నేను చూసాను లేదు నాకు తెలియదు. వాళ్ళు ఎవరో నాకు తెలియనప్పుడు వాళ్ళకి ఎప్పటికీ నేను కీడు చేయలేను. ఉదయమే లేచి మీకోసం వాక్యాన్ని సిద్ధం చేసుకొని సుదీర్ఘ సందేశాన్ని ఎంతో ప్రార్థనతో ప్రయాసతో ప్రభు కృపతో అందిస్తూ ఉంటే అయినా ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. సతీష్ కుమార్ అందించే సందేశాలు అందరూ ఇష్టపడతారా? లేదండి, ఇదిగో ప్రూఫ్. కాబట్టి నువ్వు చేసే పనిని, నువ్వు చేసేటటువంటి పరిచర్యను అందరూ ఇష్టపడతారని ఎప్పుడు అనుకోవద్దండి. పరలోకంలో ఒక సమయంలో యుద్ధం జరిగిందటండి. ఏమిటో తెలుసా? సాతానుకు దేవునికి మధ్య ఒక విధమైనటువంటి భేదాభిప్రాయం వచ్చింది. సైతాను దేవునికి వ్యతిరేకంగా లేచి నేనే దేవుణ్ణి అని చెప్పన్నాడు. అలా అన్నప్పుడు సాతాను పక్షానికి ఎంతమంది వెళ్ళారో తెలుసా మీకు? 33.3% మంది సాతాను పక్షానికి వెళ్ళారండి. ఏమని వాడు చెప్తుంది కరెక్ట్, సాతాను చెప్తుంది కరెక్టా? సాతాను దేవుడి కంటే గొప్పోడా? వాడి పక్షమున మూడంతుల్లో ఒక వంతు వచ్చి నిలబడ్డారండి. దేవునికి వ్యతిరేకంగా 35% ఆఫ్ ఏంజెల్స్ స్టూడ్ అగెన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా దేవుడు సృష్టించిన దేవతలే 33% మంది వ్యతిరేకంగా నిలబడి సాతాన్ని సపోర్ట్ చేశారంటే అర్థం చేసుకోండి, ఆటంకాలు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి. కానీ వాటన్నిటి మధ్య మనం చేయాల్సింది ఏమిటి? నాకు ఇచ్చిన బాధ్యత ఏమిటి? దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏమిటి? ఈరోజు నువ్వు కలిగి ఉన్న బాధ్యత ఏమిటి? ఆ బాధ్యత నువ్వు కొనసాగించాలి. అన్నీ సక్రమముగా సాగితే, అంతా బాగున్నట్లయితే, నువ్వేదో విజయం సాధిస్తే ఏముంది, ఎవడైనా సాధించగలడు. ఆటంకాల మధ్య, అభ్యంతరాల మధ్య, అవమానాల మధ్య, అపాయాల మధ్య, అన్యాయం మధ్య నీ బాధ్యత నువ్వు నిర్వర్తించడం ఉంది. చూసావు, అది ఘనమైన కార్యం. కొందరు కఠినపరచబడిన వారై పౌలు చేస్తున్న పరిచర్యను ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున, దయచేసి గమనించండి, పౌలు చేస్తున్న పరిచర్యను వాళ్ళు అంగీకరించని వాళ్ళు పౌలుకు చెప్పచ్చుగా వెళ్ళి, పౌలు నీ ప్రసంగాలు మాకు నచ్చట్లా, నీ సేవ మాకు నచ్చట్లా అని వెళ్ళి పౌలుకు డైరెక్ట్గా చెప్పచ్చుగా? చెప్పరండి వీళ్ళు. ఎందుకని? కఠినమైన మనస్సు గలవారు, వాచ వేయబడిన మనస్సు గలవారు. ఏం చేశారో తెలుసా? జనులందరి మధ్య, జన సమూహము ఎదుట ఈ మార్గమును, అనగా యేసు మార్గమును బోధిస్తున్నటువంటి పౌలును, పౌలు బోధిస్తున్నటువంటి వాక్యమును దూషించుచున్నందున. ఎస్, ఈ రోజులో మీరు చూస్తూ ఉంటారు, ఒక సేవకుడు చేసే సేవ ఒకవేళ ఎవరికైనా గిట్టకపోతే ఆ సేవకుడికి ఫోన్ చేసి, బ్రదర్ మీరు చేస్తున్న సేవ నాకు నచ్చట్లేదు. దయచేసి గమనించండి, ఏ సేవకుడైనా ఎవరికో నచ్చే విధంగా సేవ చేయడానికి పిలువబడ్డా. సతీష్ కుమార్ ఉన్నాడయా అంటే నేను చేసే సేవ నచ్చాల్సింది, నన్ను పిలిచిన నా దేవునికి నచ్చాలి. ఎవరో పుల్లయ్యకి ఎల్లయ్యకి నచ్చాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు భోంచేస్తున్నప్పుడు పిల్లలు యవన ప్రాయంలో ఉన్నారు, బిర్యానీ కనిపిస్తే ఆ బిర్యానీ తీసుకుని గబగబా వేసుకుంటారు. పెద్దవాడు వేసుకుంటాడు బిర్యానీ, చిన్నవాడు వేసుకుంటాడు బిర్యానీ. డాడీ చాలా బాగుంది డాడీ, మీరు బిర్యానీ తినండి డాడీ అని చెప్పేసి ఆ గిన్నె నా వైపు పొడి పెడతారు, లేకపోతే వాళ్ళ మమ్మీ వైపు పొడి పెడతారు. నేనంటాను, ఎక్కడున్నారా వెజిటేబుల్ కర్రీస్ ఎక్కడ, వెజిటేరియన్ కర్రీస్ ఎక్కడున్నారా అని చెప్పి అడుగుతాను.
వెజిటేరియన్ కర్రీ కాదు డాడీ, మీరు బిర్యానీ వేసుకోండి డాడీ అని చెప్పి వాళ్ళు తొందర చేస్తారు. ఆ బిర్యానీ వాళ్ళకి ఇష్టం కానీ బిర్యానీ నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు బలవంతంగా నాకు వేసే ప్రయత్నం చేస్తే నేను తినాల్సింది దేవుడు చెప్పండి, నాకు ఇష్టమైంది నేను తినాలి, నా బిడ్డలకి ఇష్టమైంది కాదు. ఎందుకని నాకు బిర్యానీ ఇష్టం లేదు, వాళ్ళు తింటున్నారు కదా చక్కగా తింటున్నారు. సో నాకు ఇష్టం లేని దాన్ని వాళ్ళు తింటున్నప్పుడు అలాగే నాకు ఇష్టమైన దాన్ని నేను తినాలి. దయచేసి గమనించండి, ఇంట్లోనే ఉన్నది నలుగురు, నలుగురికి నాలుగు డిఫరెంట్ టేస్ట్లు. నిన్న నాకు ఆ గిన్నెలో ఒక చేప వేశారు, ముట్టను కూడా ముట్టల, ఎందుకంటే చేపలన్నా చేపల ముళ్ళన్నా భయం నాకు, నాకు ఇష్టం లేదు. నేను తినాల్సింది నాకు ఇష్టమైన ఆహారం, లోకానికి ఇష్టమైన ఆహారం కాదు. నేను చేయాల్సింది దేవునికి ఇష్టమైన సేవ, నీకు ఇష్టమైన సేవ కాదు. ఒకవేళ ఒక సేవకుడు చేసే సేవ నీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చో. ఎందుకని నీకు ఇష్టమైన సేవ చేయడానికి కాదు సతీష్ కుమార్ పిలువబడింది, లేదా నాలాంటి సేవకులు పిలువబడింది. ఎందుకు మేము పిలువబడ్డామయ్యా అంటే దేవునికి ఇష్టమైన సేవ చేయడానికి. ఆనాడు పౌలు చేస్తున్న సేవ కొంతమందికి నచ్చలా, నచ్చని వాళ్ళు పౌలుకు చెప్పచ్చుగా చెప్పరండి వీళ్ళు. ఎందుకని కఠినమైన వాళ్ళు, క్యారెక్టర్ లేని వాళ్ళు. ఏం చేశారో తెలుసా, పబ్లిక్గా జనసమూహం అందరికీ తెలిసే విధంగా పౌలును ఎండగట్టేశారండి, పౌలును ఆటంకపరిచారండి. కఠినమైన వాళ్ళు, క్యారెక్టర్ లేని వాళ్ళు, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సన్నిధి లేని వాళ్ళు. సాధారణంగా చేసేదని తెలుసా, బహిరంగంగా సేవకులను దూషించటం, బహిరంగంగా సేవకులను ద్వేషించటం. అంతెందుకండి, చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ నేను అడిగిన కూర కానీ నేను అడిగిన స్వీట్లు కానీ తయారు చేయకపోతే ఇంట్లో తిట్టేవాడిని కాదండి నేను, మరి ఎక్కడ వీధి మీదకు వచ్చి కొడుకుని కూడా ప్రేమించటం నీకు చేత కాదు, నువ్వేం తల్లివి అని చెప్పి ఎక్కడ అరిచేవాడిని తెలుసా మీకు, ఇంట్లో కాదండి, ఎక్కడ ఏదో ఏదో విజయం సాధించినట్టుగా ఇంటి బయటకు వచ్చి అందరూ వినేలాగా తిట్టాలి. అప్పుడు ఏం చేస్తామ్మా, వీడు అడిగింది ఇవ్వకపోతే అనవసరంగా పరువు తీసేస్తాడు, అందరి ముందు అరిచేస్తాడు, నా పరువు తీసేస్తాడని చెప్పి నేను అనుకున్నది పాపం తను వండి పెడుతుందేమని చెప్పి పనికి మళ్ళిన ఆలోచన విధానం, మెచ్యూరిటీ లేని పరిపక్వత లేనటువంటి విధానం. కొంతమంది భర్తలు పాపం వయసు 40, 50, 60 సంవత్సరాలు వస్తాయి కానీ బుద్ధి మాత్రం పెరగదు. వారు ఏదైనా కావాలని కోరుకుంటే, కావాలని కోరుకున్న దాన్ని భార్య చేసి పెట్టకపోయినా తనకి ఇష్టం వచ్చినట్టుగా ఒకవేళ తను వ్యవహరించకపోయినా ఏం చేస్తారో తెలుసా, అందరికీ వినిపించే విధంగా గట్టిగా అరుస్తారు. పరువు కలిగిన, గౌరవం కలిగిన, మర్యాద కలిగిన, సంస్కారం కలిగిన భార్య ఏం చేస్తుంది, ఈ పాపిష్టోడు వాడు అనుకున్నది చేయకపోతే అనవసరంగా పరువు తీసేస్తాడని చెప్పి కావాల్సింది చేసి అక్కడ పడేసి వెళ్ళిపోతుంది. దయచేసి గమనించండి, ఇలా ప్రజలందరికీ తెలిసే విధంగా అరవడం, అందరి ఎదుట దూషించటం, ద్వేషించటం ఏదో తెలుసా, మానసిక రోగం. నాడు పౌలు చేస్తున్న సేవ నచ్చకపోతే, గిట్టకపోతే పౌలుకు చెప్పొచ్చు, కానీ ఏం చేశారో తెలుసా, జన సమూహము ఎదుట పౌలు చేస్తున్న పరిచర్ను, ప్రసంగిస్తున్న ప్రసంగాలను దూషించారండి, ఆటంకపరిచారండి. అప్పుడు పౌలు దేవుని సందికి వెళ్ళి, ప్రభు గొప్ప సేవ నాకు ఇచ్చావు, గొప్ప శ్రేష్టమైన సందేశం నాకు ఇచ్చావు, కానీ వీళ్ళు ఎవరు అంగీకరించట్లా ఆటంకపరుస్తున్నారు కాబట్టి నేను సేవ ఆపేస్తాను ప్రభు, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను ప్రభు అన్నాడు అనుకుంటున్నారా? లేదండి. నీరు పల్ల మెరుగు అనే మాట మనకు బాగా తెలుసు. ఆటంకం వచ్చినప్పుడు, అభ్యంతరం వచ్చినప్పుడు పౌలు ఏం చేశాడో తెలుసా, ఓకే సమాజ మందిరంలో వాక్య పరిచర్య చేయడానికి మీరు నన్ను ఆటంకపరుస్తున్నారు, సరే మీరు నన్ను ఆటంకపరిచినంత మాత్రాన దేవుడు నాకు ఇచ్చిన పనిని, పరిచర్ను ఆపేసే ప్రసక్తి లేదు, నేను పోరాడేవాణ్ణి. ఏనాడైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించానో ఆ రోజు నేను ఇరుకైన మార్గంలో ప్రవేశించాను, ఆ ఇరుకైన మార్గము పోరాటంతో కూడింది, తుది శ్వాస వరకు పోరాడతాను తప్ప ప్రశాంతంగా ఖాళీగా చేతులు కాళ్ళు ఊపుకుంటూ ఈగల్ని దోమలను తోలుకుంటూ కూర్చోనో పోరాడతా. పోరాడాడండి. ఏం చేశాడో తెలుసా,
ఆటంకము అభ్యంతరము కలిగినప్పుడు సమాజ మందిరంలో వాక్యం చెప్పడం మానేశాడు. ఇందాక అన్నట్టుగా నీరు పల్ల మెరుగు, నీళ్ళని మీరు ఆటంకపరిచే ప్రయత్నం చేస్తే ఇటువైపు పల్లంగా ఉంటుంది, తప్పకి వెళ్ళిపోతుంది, ముందుకు సాగిపోతుంది. వెంటనే ఏం చేశాడు చూద్దాం రండి. ఈ మార్గమును జన సమూహం ఎదుట దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. అక్కడ వాక్యం చెప్పే అవకాశము పౌలుకి ఇవ్వకపోతే ఒక పాఠశాల ఉందంట దగ్గర, ఆ పాఠశాలను రెంట్కి తీసేసుకున్నాడు. మందిరంలో వాక్యం చెప్పే అవకాశము లేనప్పుడు పౌలు సేవను ఆపేయలేదండి, ఆటంకపరచబడినప్పుడు పరిచర్య ఆపేసేయలేదండి. మరి ఏం చేశాడో తెలుసు, ఒక పాఠశాలను రెంట్కి తీసుకున్నాడు. ఆ పాఠశాలను రెంట్కి తీసుకున్నప్పుడు జరిగింది ఏమిటో త్వరగా చెప్పి ముగించేస్తాను. సమాజ మందిరంలో ప్రతి వారము శుక్రవారం వారు కూడుకుంటారు, క్షమించండి, శనివారం వారు కూడుకుంటారు. శనివారము విశ్రాంతి దినం కనుక ఆ రోజు సమాజ మందిరంలో కూడుకుంటారు. ఎఫెసు అనే ప్రాంతానికి వెళ్ళిన పౌలు శనివారం సమాజ మందిరానికి వెళ్ళి వాక్యం బోధించేవాడు. నెలకి 4 లేక 5 శనివారాలు, అనగా నెలకి 4 లేక 5 శనివారాలు వచ్చి వాక్యం చెప్పేవాడు. మిగతా సమయంలో సమాజ మందిరంలో వాక్యం చెప్పే అవకాశం లేదు. జాగ్రత్తగా వినండి, ఆటంకపరచబడక మునుపు నెలకి 4 లేక 5 సార్లు వాక్యం చెప్పాడు పౌలు. ఇప్పుడు ఆటంకపరిచేటటువంటి మనుషులు తయారయ్యారు. ఆటంకపరచబడినప్పుడు పౌలు ఏం చేశాడో తెలుసా, 4 లేక 5 సార్లు బోధించే సమాజ మందిరాన్ని విడిచిపెట్టేసి ఒక పాఠశాలను రెంట్కు తీసుకొని ఇప్పుడు ఎలా బోధిస్తున్నాడో చూద్దాం రండి. 9వ వచనము మధ్యలో చదువుతున్నాడు. దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు లేదా బోధించుచు వచ్చెను. అంతకుముందు వారానికి ఒకసారే బోధించేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా, ఆటంకపరచబడినప్పుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చేసుకున్నాడు, అభ్యంతరం వచ్చినప్పుడు దాన్ని ఒక అవకాశంగా మార్చుకున్నాడు, పాఠశాలను రెంట్కి తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడో తెలుసా, ప్రతిరోజు బోధించడం మొదలుపెట్టాడు. గడిచిన ఆటంకము రాక మునుపు నెలకు 4 లేక 5 సార్లు బోధిస్తే ఆటంకం తెచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న పౌలు నెలకి 30 సార్లు బోధించడం మొదలుపెట్టాడు. అదే సమాజ మందిరంలో ఒకవేళ పౌలు బోధించి ఉన్నట్లయితే సంవత్సరానికి 52 సార్లు బోధించేవాడు. ఆటంకపరచబడినప్పుడు ఆ ఆటంకాన్ని అభ్యంతరాన్ని ఒక అవకాశంగా ఆశీర్వాదంగా తీసుకున్న పౌలు పాఠశాలకు వెళ్ళి బోధించడం మొదలుపెట్టినప్పుడు 365 రోజులు బోధించాడు. ఆటంకాన్ని ఆశీర్వాదంగా మార్చేశాడు. ఎలా? పోరాడడం తెలిసినవాడు. ఎలా? ఆటంకాలు అభ్యంతరాలు వచ్చినా సరే వాటన్నిటినీ వెనుకకు వేసి వాటిని మర్చిపోయి ముందుకు సాగేవాడు. ఎలా? తనను నిందించే, వేధించే, ప్రశ్నించే, విసిగించే వాళ్లను చూసుకుంటూ కూర్చోకుండా తనను ముందుకు నడిపించే విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తును చూస్తూ ముందుకు సాగిపోయాడు. ప్రతిఫలము అద్భుతమైనటువంటి సేవ. ఏం జరిగింది? ఒక్క మాట నేను చదివి ముగించేస్తాను. ప్రతి దినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు. 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగాను. 2 ఏండ్ల వరకు అంటే సుమారు 700 ప్రసంగాలు చేస్తుంటాడండి. అదే ఒకవేళ ఆటంకం రాకపోతే, అభ్యంతరం రాకపోతే 100 సార్లు ప్రసంగం చేసేవాడు. ఆటంకాన్ని ఆశీర్వాదంగా మార్చుకొని ప్రతి దినము ఆ పాఠశాలలో వాక్యాన్ని బోధించాడు. అలా ప్రతి దినము వాక్యాన్ని బోధించటం వల్ల ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది, ఏమిటో చూద్దాం రండి. 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగిన, ఏం జరిగిన, వాక్యము బోధించెను. చేసి వినాలి, పౌలు కృపావరములు కలిగిన వాడు, అందులో ప్రవచన వరం ఉంది, అందులో స్వస్థత వరం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ పౌలు చేసింది మాత్రం 2 సంవత్సరాలు వాక్యాన్ని బోధించాడు. వాక్యము చేత ఫౌండేషన్ వేసిన తరువాత ఏం జరిగింది, 2 ఏండ్ల వరకు ఇలాగూ జరిగను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరే.
సమాజ మందిరంలో వాక్యం చెప్పినప్పుడు సమాజ మందిరానికి వచ్చిన వాళ్ళే వినేవాళ్ళు. ఆటంకం వచ్చింది, అభ్యంతరం వచ్చింది. అది ఆ అభ్యంతరాన్ని, ఆటంకాన్ని అవకాశంగా తీసుకున్న పౌలు దేవుని సహాయంతో మరొక మార్గాన్ని చూశాడు, ఎన్నుకున్నాడు. జరిగింది ఏంటి తెలుసా? సంవత్సరంలో ప్రతిరోజు వాక్యాన్ని బోధించాడు. ఫలితంగా ఆసియాలో ఉన్నటువంటి వారందరూ, గ్రీసు దేశస్థులేమి యూదులేమి, ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము ఏమిటట వినిరి. మరియు ఆ తరువాత ఏం జరిగిందంటే, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదలిపోయెను. ఆ తర్వాత మీరు చూడండి ఏం జరిగిందో. మొదటిగా ఏం చేశాడు? వాక్యాన్నే బోధించాడు. ఆ తర్వాత ఏం జరిగింది? స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు. మొదట వాక్యం, ఆ తర్వాత శరీర సంబంధమైన ఆశీర్వాదం. మొదట వాక్యం, అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. వాక్యము ఒక ఆత్మను నిత్య జీవానికి నడిపిస్తుంది. స్వస్థత, రేపో మాపో చచ్చిపోయి సమాధయ్యే శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది నశించిపోతున్న ఆత్మను వెతకి రక్షించడానికి వచ్చాడు. శరీరాలను స్వస్థపరచడానికి కాదు. కానీ మనం శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు, అనారోగ్యం గుండా వెళుతున్నప్పుడు, ఆయన ఆశ్చర్యకరుడు కనుక, అలాగే ప్రేమ కలిగిన వాడు కనుక స్వస్థతను కూడా చేకూరుస్తాడు. కానీ స్వస్థత సెకండరీ, మొదట ఆత్మరక్షణ. ఆత్మరక్షణకే పౌలు కట్టుబడి ఉన్నాడు. మీకు అర్థమైందా అండి? ఆటంకపరచబడక మునుపు వారానికి ఒక్కసారి ప్రసంగం, ఆటంకపరచబడిన తరువాత ఆటంకాన్ని చూసి అభ్యంతరంగా భావించి సేవను అర్ధంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి. మరేం చేశాడు? పోరాడాడు, కొనసాగించాడు. కొనసాగించడానికి మార్గాలు వెతికాడు. దొరికిందో మార్గం? ముగించేస్తున్నాను. మీకు జ్ఞాపకం ఉందా, ఒక సందర్భంలో యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అందరూ కలిసి యేసుక్రీస్తును రాళ్లతో కొట్టాలి అని చెప్పి రాళ్ళు పట్టుకున్నప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, యేసు వారి మధ్య తన మార్గమున వెళ్ళిపోయాను. అదేమిటది? అందరూ రాళ్ళు తీసి కొట్టేద్దాం, చంపేద్దాం అని చెప్పి రెడీగా ఉంటే బైబిల్లో ఏముందంటే, యేసు తన మార్గమున తాను వెళ్ళిపోయాను. రాళ్ళ తీసి కొట్టేద్దాం చంపేద్దాం అన్నవాళ్ళు యేసు వెళ్ళిపోతున్నప్పుడు ఎందుకు కొట్టలేదు? వినండి, తన మార్గమున. అంటే అర్థం తెలుసా ఫ్రెండ్స్, సైతాను ఎంత వ్యతిరేకతను లేవనెత్తినా, ఎంత మందిని లేవనెత్తినా, వారిని చుట్టూ చట్రముగా వాడు తీసుకొచ్చి పెట్టేసిన, దేవునికంటూ ఒక మార్గం ఉంది. ఏ మార్గము? నిన్ను తప్పించే మార్గము ఒకటి ఉంది. ఈరోజు ఆటంకాల మధ్య, అభ్యంతరాల మధ్య, అవమానాల మధ్య వెళ్తున్నావు, దేవునికి మార్గం ఉంది. ఏమిటి? నిన్ను తప్పించే మార్గం. రెండు, ఆ ఆటంకాలను, అవమానాలను, అభ్యంతరాలను నువ్వు చూసి భయపడి అర్ధంతరంగా నీ బాధ్యతలను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఆటంకాలను, అభ్యంతరాలను అవకాశంగా తీసుకున్నట్లయితే పౌలు వలె అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తావు, పౌలు వలె దేవుడిచ్చినటువంటి బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తావు, దేవునికి మహిమకరంగా జీవిస్తావు. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. రండి కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆటంకాలు, అభ్యంతరాలు, అవమానాలు, అన్యాయాలు, ఇవన్నీ మా జీవితంలో మేము ముందుకు సాగకుండా, మా బాధ్యతలు నిర్వర్తించకుండా ఆయా సమయాల్లో మమ్మలను వెనక్కి లాగేయటోనైనా మేము చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో విసుగొచ్చేసి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. విడిచిపెడితే బాగుండేనేమో అనుకుంటున్నాం. కానీ పౌలు ద్వారా ఈరోజు మాతో మాట్లాడాం, విడిచిపెట్టడం వల్ల లాభం లేదు, వదిలేయటం వల్ల లాభం లేదు. కానీ పోరాడి, ప్రార్థనలో పోరాడి, సైతానుతో పోరాడి, సైతాను శక్తులతో పోరాడి, నువ్వు ఏర్పాటు చేసిన మార్గములో ముందుకు సాగాలి. పరుగు కడముట్టించాలి, పరిచర్య కడముట్టించాలి, బాధ్యతలు కడముట్టించాలి, ఇచ్చిన ఉద్యోగంలో ఇచ్చిన బాధ్యతలు కడముట్టించాలి. వాళ్ళని వీళ్ళని చూసినట్లయితే మేము ఆగిపోతాం. కానీ ప్రభువా, పౌలు వలె నిన్నే చూసే కృప మాకు దయచేయండి. వెనుకున్న వాటిని, జరిగిపోయిన వాటిని గురించి పదే పదే ఆలోచిస్తూ, అవమానాలను గురించి, నిందలను గురించి, కఠినమైన వారు చేసిన గాయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మేము ముందుకు సాగలేము. వాటిని మేము మర్చిపోవాలి. మర్చిపోయే కృప మాకు దయచేయండి. పౌలు వలె వెనుకున్న వాటిని మరిచి
ముందున్న వాటి కొరకై వేగిరి పడేటటువంటి కృప మాకు ఇవ్వండి. ఆటంకాలను ఆశీర్వాదాలుగా మార్చుకోగలిగిన అద్భుతమైన ఆత్మీయతను మా అందరికీ దయచేయమని. ఎన్నో వేల మంది నాయన ఈరోజు ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నారు. 9,500 మంది పైగా ఈరోజు ఈ యొక్క లైవ్లో పాల్పంచుకున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే మందిరంలో కూడా కొంతమంది వచ్చి ఉదయమునే లేచి వచ్చి ప్రార్థనలో పాల్పంచుకున్నారు. మీకు స్తోత్రాలు నాయన. ఈరోజు మా జీవితాన్ని, మా ఈ దినాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ సహాయంతో, సహకారంతో ఈ దినమంతటిని ఆశీర్వాదకరముగా మలుచుకునే కృప మాకు దయచేయమని. మా కుటుంబము చుట్టూ, మేము చేసే పనుల చుట్టూ, పరిచర్య చుట్టూ, ఉన్న ఉద్యోగం చుట్టూ, వ్యాపారం చుట్టూ కంచి వేసి కాపాడి ఆశీర్వదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. రైట్ ఫ్రెండ్స్, ఎవరైతే లైవ్లో ఉన్నారో ఒక్క నిమిషం 5:30 నుంచి 6:30 గంటల వరకు, ఒక గంట మాత్రమే చాలు అన్నట్లయితే 5:30 to 6:30 అని టైప్ చేయండి. లేదు 5:30 నుంచి 7 వరకు ఉన్నా పర్వాలేదు అన్నట్లయితే 5:30 నుంచి 7 అని చెప్పి టైప్ చేయండి. మీరు ఆశించినట్టుగా, మీరు కోరుకున్నట్టుగా, మీకు ఆశీర్వాదకరంగా, అనుకూలంగా నేను ఈ సమయాన్ని ఫిక్స్ చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి మీరు టైప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఉదయకాలపు ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? లైక్ చేయండి. అలాగే ఒక కామెంట్ పెట్టండి. అంతేకాకుండా 10 మందికి షేర్ చేయండి. ఉదయము 5:30 గంటలకు అద్భుతమైనటువంటి సందేశాలతో ప్రతిదినము దేవునితో గడపడానికి దైవజనులు ఏర్పాటు చేసిన ఈ డైలీ డివోషన్ మీరు పాల్పంచుకోమని తెలియచేయండి. సాయంత్రం, ఈరోజు సాయంత్రం దేవదూతలు చేసే పరిచర్యలు, వారు మన కోసం ఏర్పాటు చేయబడ్డారు, వారు మనకు పరిచర్య చేస్తున్నారు. ఎలా దేవుడు ఏర్పాటు చేసిన దూతలు మనకు చేసే పరిచర్యలు ఏమిటో ఈరోజు సాయంత్రం ప్రత్యేకమైన సందేశాన్ని మీకు అందించబోతున్నాను. కాబట్టి దయచేసి సాయంత్రం కూడా 7:00 నుంచి 9:00 వరకు జరిగేటటువంటి సాయంకాలపు 21 రోజుల ధ్యానాల్లో మీరు పాల్పంచుకోండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా పాల్పంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే 10 మంది కన్నా మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా మీరు పోస్ట్ చేయండి. మీ జ్ఞాపకం ఉందా, ఒకసారి ఒక సహోదరుడు చెప్పాడు, నేను 650 మందికి షేర్ చేస్తున్నాను ఈ లింక్ అని చెప్పి. మరి మీరు ఎంతమందికి షేర్ చేయగలరు, అంతమందికి షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మై బ్రదర్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ షలోమ్.